Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సోషల్ మీడియా రచ్చ వారిద్దరి పుణ్యమేనా? రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014లో ప్రధాని మోదీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన సమయం నుంచి ఆయన దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. వరుసగా అనేక రాష్ట్రాల్లో అక్కడి పార్టీలు అధికారంలోకి రావడంలో రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. జగన్ ప్రశాంత్ కిషోర్ కాంబో ఏపీలో సూపర్ హిట్ అయింది. ఫలితంగా వైసీపీ 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్సభ సీట్లు సాధించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన తన సహచరులతో కలిసి ఏర్పాటు చేసిన హైప్యాక్ మాత్రం రాజకీయంగా కన్సల్టెన్సీగా కొనసాగుతోంది. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దగ్గరయ్యారు. స్వయంగా ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి పనిచేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ కలిసి ప్రాజెక్టుల సందర్శన, ఫామ్ హౌస్లో సమావేశాలకు హాజరయ్యారు. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాలతో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఆలస్యమవుతోంది. అయితే అనూహ్యంగా కేసీఆర్ జాతీయ పార్టీ వ్యవహారాలకు ప్రశాంత్ కిషోర్ దూరమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రితో ఉన్న సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఐపాక్ టీం నుంచి రిషి సింగ్ వైసీపీకి వ్యూహకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రిషి టీం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కీలక సమాచారం సీఎం జగన్కు అందిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షలకు హాజరయ్యే కార్యకర్తల ఎంపిక బాధ్యత ఐపాక్ టీం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ఎమ్మెల్యేల పనితీరు, ఏ నియోజకవర్గంలో ఏ రకంగా మార్పులు చేయాలనే దానిపైన ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తోంది. ఇదే సమయంలో అటు టీడీపీకి ప్రశాంత్ కిషోర్ సహచరుడు రాబిన్ శర్మ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో 2014 ఎన్నికల సమయంలో పీకే టీం సభ్యుడిగా జగన్ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. రాబిన్ శర్మకు వైసీపీ అధినేతకు సంబంధించిన వ్యూహాల తీరు, బలాలు, బలహీనతలపైన అవగాహన ఉంది. అది ఇప్పుడు టీడీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఏపీలో సీఎం జగన్, చంద్రబాబు ముందుగానే ఎన్నికలకు పార్టీలను సంసిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో రాబిన్ శర్మ వర్కింగ్ స్టైల్, చంద్రబాబు వ్యూహాలపైన ఐపాక్, సీఎం జగన్కు పూర్తి అవగాహన ఉంది. ఈ రకమైన పోటీయే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైసీపీ టీడీపీ పోటా పోటీ ప్రచారం, ఎత్తులు, కౌంటర్లకు కారణమవుతోంది. ఎన్నికల సమయానికి ఈ వ్యూహాలు మరింత పదునెక్కనున్నాయి. ఇప్పటికే జగన్ సామాజిక సమీకరణల ద్వారా టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు చంద్రబాబు పొత్తులు, సీట్ల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొన్ని సీట్లకు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ కొత్తగా అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలు ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. దీంతో ఈ రాజకీయ వ్యూహాలపైన ఆసక్తి పెరుగుతోంది.